ఆయన తెగింపు మూవీ అజిత్ అన్న ఎలా అనిపించింది? ఒకటే జాకెట్ ఉంది, ఎవడైనా కొట్టగలడా? ఏమన్నా అన్న? ఓ ఎడన్ ఒకటి ఒక ఛానల్ కొడతాం ఆయన అన్న. తెగింపు మూవీ అజిత్ అన్న మూవీ ఎలా అనిపించింది మీకు? అన్న తెగింపు మాత్రం తెగించేసింది అన్న, ఎవ్వరికి విననని తెగించేసి ముందరికి వచ్చిన అన్న తెగింపు అన్న. వేరే నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్ అన్న. అంటే స్టోరీ సింపుల్ గా ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది అన్న. నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అన్న. ఒక డైలాగ్ ఉంటుంది అన్న, ఎవ్వడైనా బుద్ధున్నోడు నాలాంటి వాడితో పెట్టుకుంటా ఆడరా అని ఒక డైలాగ్ ఉంటది. అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న. బ్యాంక్ రాబరీ ఎలా అనిపించింది బ్రో? అది హైలైట్ అన్న. అంటే అందరికి తెలియకుండా రాబరీ చేయడం నార్మల్ అన్న, తెలిసి కూడా రాబరీ చేసి యాటిట్యూడ్ చూపిస్తా చూడనా, అది అది హీరోయిజం అన్న. అజిత్ గారు లో అది చూసిన. లవ్ యూ సార్. బీజిఎం ఇచ్చి ఇచ్చి పడేసిండు అన్న. నాకు బీజిఎం సౌండ్స్ కంటే గన్ సౌండ్స్ మాత్రం ఎక్కువ వినిపించినాయి అన్న. నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ మాత్రం. అజిత్ అన్న లుక్ బియర్డ్ ఎలా అనిపించింది? అంటే మనం ఇంతకు ముందు ఇంకొకడులో మనం విక్రమ్ గారిని చూసాం, అండ్ ఇప్పుడు కొన్ని కొన్ని బాగొస్తున్నాయి. సో ఈ లుక్ లో మాత్రం అజిత్ అన్న లుక్స్ వేరే లెవెల్ అన్న. నాకు బాగా, నేను కూడా ఇట్లే హెయిర్ స్టైల్ పెంచుదాం అనుకుంటున్నా. సినిమా ఏ రేంజ్ లో హిట్ అనుకుంటున్నాను? మరి సూపర్ హిట్ అన్న, మినిమం సూపర్ హిట్. సంక్రాంతి రేస్ లో నిలబడే సత్తా ఉన్న సినిమా. ప్యాన్ ఇండియా, ప్యాన్ ఇండియా కంటే ఎక్కువ తీసినా పర్లేదు, ఎందుకంటే అజిత్ గారి యాక్టింగ్ అట్లుంది. బ్రో ఇప్పుడు ఒక మనీ హైస్ట్ బీస్ట్ తో ఏమైనా పోల్చొచ్చా ఇది? తప్పకుండా. అంటే నాకు ఎక్కడో కొంచెం బీస్ట్ లాగా కొట్టింది అన్న. సూపర్ బాగుంది, కానీ బీస్ట్ అంత వరస్ట్ కాదు.